సరే, మనం ఒక మీ మాట్లాడాల్సింది. పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి మీరు ఇంటర్నల్గా తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళకి సంబంధం లేదు, పాయింట్ ఒకటి. ఇంకోటి, అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. అరెస్టులు కూడా అయ్యింది ఎంతవరకు, జరగాల్సినంత వరకు కోర్టు తీర్పులు వస్తాయి, అప్పుడు అసలు విషయం తెలిస్తే జైలు శిక్ష పడుద్దా లేదనేది. కొంత వాయిస్లో మాత్రం చేంజ్ కనిపిస్తుంది, ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుందండి, ఎందుకంటే వైసీపీ గాలి అనేది అక్రమాలకు తెరతీసే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ రోజున ఎవరైతే ఆదిమూలపు కోరిరెడ్డి గారు వాళ్ళు ఉన్నారో, ఆయన కూడా గత 14 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్న వ్యక్తే. ఈ రోజున ఒక అలిగేషన్ వచ్చింది. సో ఫస్ట్ ఏం చేసింది తెలుగుదేశం పార్టీ, ముందుగా సరే నువ్వు నిజాయితీ పరుడువా లేకపోతే ఇంకోటి తర్వాత మాట్లాడదావు, ముందైతే నేను సస్పెన్షన్ చేస్తున్నావు, ముందు నువ్వు నిరూపించుకో నిజాయితీ పరుడు అయితే అని చెప్పేసి ముందు క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక ఇమీడియట్గా అతన్ని సస్పెన్షన్ చేసింది. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సృజన అని చెప్పేసి అంబటి రామబాబు గారిని, అలాగే గంట అరగంట మంత్రుల్ని, అంతేకాకుండా అనంతబాబు గారు లాంటి వాళ్ళని, అదేవిధంగా ఆయన ఎవరో గోరెంట్ల మాధవ్ గారిని ఇంతవరకు కూడా వాళ్ళు సస్పెన్షన్ చేయలేదంటే అది ఎలాంటి అరాచకాలని సమర్థిస్తుందో ఆ పార్టీని మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ రోజున పార్టీ ఆఫీస్ మీద దాడులు కూడా యథేచ్ఛగా ఇచ్చిన స్టేట్మెంట్ మార్ఫింగ్ వీడియో ఫేక్ వీడియో అని చెప్పింది, బహుశా పార్టీ నమ్మిందేమో. ఖచ్చితంగా వాట్ ఎవర్ ఏది చేసినా సరే ఇప్పుడు ఇమీడియట్గా అతను ఏమన్నా మీరు ఎమ్మెల్యే నుంచి పదవి రాజీనామా చేసేయండి, మీరు ఇమీడియట్గా రేపు పొద్దున్న ఎలక్షన్ పెడతామని మాట్లాడలేదు, ముందు సస్పెన్షన్ చేసింది, ఆయన కొంత టైం ఇచ్చింది, ఈ లోపల నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. పైగా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తూనే ఉన్నాం, గత 5 రోజులుగా ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నారు, అర్ధరాత్రి 3 వరకు కూడా ఎంత బిజీగా ఉన్నారు. సో ప్రజలకు ఏ విధంగా మనం అన్ని చేకూరుస్తున్నారు అనేది మనం ఖచ్చితంగా చూస్తున్నాం. ఈ రోజున ఆయన కష్టపడే విధానాన్ని చూస్తే మొత్తం కేవలం రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాలు కాదు, యావత్తు ప్రపంచం మొత్తం కూడా ఆయన దర్శించదగ్గ వ్యక్తిగా మనం కొనియాడబడుతున్నారు. ఈ రోజున ప్రతిపక్షం వాళ్ళు వస్తారు, వచ్చి జస్ట్ వీడియో ముందు 5 నిమిషాలు ఉండేసి మొత్తం నేనే చేశాను చెప్పి గుండెలు బాదుకొని టీవీలో స్క్రోలింగ్ చేసుకొని వెళ్ళిపోవడం వరకు మాత్రమే వాళ్ళు కట్టుబడి ఉన్నారు. ఈ రోజున కష్టపడి పనిచేసేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు. సో అందుకనే క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉండే పార్టీ, అంతేకాకుండా స్కాములు లేని పార్టీ కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా చేసినా పొరపాటుగా తెలిసి చేసినా తెలివి చేసినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ రోజున ఇప్పటి కూడా జనాల గుండెలో ఉంది. సో ఖచ్చితంగా దీని మీద తీసుకుంటారండి. అంతేకాకుండా ఈ అరెస్టుల విషయంలో కూడా ఈ రోజున నందిగామ సురేష్ ఆయన కూడా అరెస్ట్ చేశారు. సో ఖచ్చితంగా చేస్తారండి, ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఎలక్షన్స్ ముందు కూడా ఏ విధంగా చేశారని ఏ విధంగా మాట్లాడారన్నది కూడా ప్రతి చిన్న చిన్న వ్యక్తి దగ్గర నుంచి కూడా అందరూ చూశారు కాబట్టి ఈ రోజున ఆయన ఓడిపోయిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఖచ్చితంగా ఈ రోజున మరి అవినాష్ ఎందుకు కనపడకుండా వెళ్ళిపోయారు, లేకపోతే జోగి రమేష్ ఎందుకు కనపడలేదు, లేకపోతే ఇంకోళ్ళు ఎందుకు కనపడలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళందరూ చేశారు కాబట్టి అది ప్రూవ్ అవుతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా పారిపోయే పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే మన అధికారం ఉందని చెప్పి అధికార మదంతో ఎవరిని ఏం చేసినా సరే మాట్లాడతానని చెప్పి వీళ్ళు విర్రవేగారండి. ఈవెన్ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది చేశారండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి తగ్గ పనిష్మెంట్ అనేది ఉంటుంది, అది చట్టబద్ధంగా తీసుకుంటారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఎందుకు తప్పించుకోవాల్సిన అవసరం ఏముంది, ఏ తప్పు?